ప్రతిక్షణం జనం కోసం సచివాలయ స్థల నిర్మాణం కొరకు సమావేశం కృష్ణా జిల్లా పెడవ నియోజకవర్గం ఉర్వి గ్రామ అభివృద్ధి అవసరాల నిమిత్తము సచివాలయ భవనము రైతు భరోసా కేంద్రం మరియు హెల్త్ సెంటర్ నిర్మాణం కొరకు స్థల సేకరణ గురించి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ పంచకర్ల సురేష్ గ్రామాధికారులు సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు ఏఎన్ఎంలు పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ డిజిటల్ అసిస్టెంట్ వార్డ్ నంబర్లు తదితరులు పాల్గొన్నారు కృష్ణా జిల్లా పెడవ నియోజకవర్గం ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన నూతన ట్రాక్టర్లను ప్రారంభించిన జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పెడవ మండలం జింజేరు గ్రామ వాస్తవ్యులు బి నివాస్కి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గుడివాడ శ్రీనివాస్ ట్రాక్టర్ షోరూం నుంచి వచ్చిన పవర్ ట్రాక్ యూరో 50 ట్రాక్టర్లను ప్రారంభించిన పెడవ శాసనసభ్యులు జోగి రమేష్ కృష్ణా జిల్లా పెడవ నియోజకవర్గం పెడవ గ్రంథాలయం నందు ఏపీ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు జోగి రమేష్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన స్టార్ కాలేజ్ యాజమాన్యం పెడవపట్నంలోని గ్రంథాలయం నందు ఏపీ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పెడవ శాసనసభ్యులు జోగి రమేష్ ఈ కార్యక్రమంలో పట్నం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు స్టార్ కాలేజ్ యాజమాన్యం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు స్కూల్స్ లేవు కదా స్టార్ యాజమాన్యం ఈ కరోనా కష్టకాలంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం మేము కూడా అక్క చెల్లెల్ని ఆదుకుంటాం ప్రైవేట్ విద్యా సంస్థ తరఫున యాజమాన్యం అందరూ కూడా కలిసి స్టార్ యాజమాన్యంతో కలిసి ఈ రోజున ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఎంతమంది 60 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు వారికి తోచిన సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చిన స్టార్ మిత్రుల్ని మీ తరఫున నా తరఫున కూడా అభినందన తెలుపుకుంటూ ఇబ్బందుల్లో ఉన్నాం కష్టాల్లో ఉన్నాం సంవత్సరంన్నర కాలంగా కరోనాతో ఇబ్బందులు పడుతున్నా సాధ్యమైనంత వరకు ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎన్నో పథకాలు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నా భారతదేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నా కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా సకాలంలో పండుగలు ఏ విధంగా అయితే క్యాలెండర్లో మనం పండుగలను చూసుకుంటామో అదేవిధంగా స్కీమ్స్ అన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆయన చెప్పిన పథకాలు తూచా తప్పకుండా ఈ నెలలో ఈ స్కీమ్ ఉంటుందంటే ఆ స్కీమ్ ప్రకారం డేట్లు వారీగా అమలు చేసే కార్యక్రమం దేవుడు మంచి శక్తినిచ్చాడు ప్రజలు ఆయన్ని ఆయనకి మంచి ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి అందరి తరఫున ఒక మనసున్న ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఈ నెలలోనే 2-3 కార్యక్రమాలు చేశాం 22వ తారీఖున చేయూత కార్యక్రమం కూడా ఇవ్వబోతున్నాం 45 సంవత్సరాలు దాటిన అక్కలు ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు అదేవిధంగా తప్పనిసరిగా నా వంతు సహకారంగా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే మీ కుటుంబ సభ్యులతో ఏ విధంగా అయితే మీ బాధను వ్యక్తం చేసుకుంటారు తప్పనిసరిగా నేను మీ కుటుంబ సభ్యుడిని మీ కష్టాల్లో మాకు ఈ ఇబ్బంది వచ్చిందని చెప్పేసి నాకు కానీ తెలియజేస్తే తప్పనిసరిగా మీ కష్టాన్ని తీర్చే బాధ్యత మీ అన్నగా నాది అని చెప్పేసి మీ అందరూ నేను ఇబ్బంది పడుతుంటా లేదంటే మన ఆఫీసులో మన పిఏ ఉంటాడు ఎప్పుడు వచ్చినా సరే ఏ ఇబ్బంది ఉన్నా సరే తప్పనిసరిగా నాకు తెలియజేయండి దాన్ని నెరవేర్చే బాధ్యత తీర్చే బాధ్యత నేను చేస్తానని చెప్పేసి నా పిల్లలకి మాట ఇస్తూ సెలవు తీసుకుంటాను వైఎస్ఆర్ కాలేజ్ హెల్త్ క్లినిక్ భవన పనులకు శంకుస్థాపన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో భవన నిర్మాణ పాక్షికోత్సవాల్లో భాగంగా రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని జాయింట్ కలెక్టర్ జి రాజకుమార్ తో కలిసి శాసనసభ్యులు మరియు పియూసి చైర్మన్ చీల జగ్గిరెడ్డి ప్రారంభించారు అలాగే వేదరేశ్వరం గ్రామంలో 17.50 కోట్ల రూపాయలతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు అనంతరం వెదరేశ్వరం గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మాణం పూర్తి అయిన సచివాలయ భవనాన్ని అలాగే 21.80 కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న
రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఎసిఓ ఎన్ వివి సత్యనారాయణ, పంచాయతీ రాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎన్ఆర్జీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ వ్యవస్థలో అందరికీ కూడా అన్ని సర్వీసెస్ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మరి అన్ని గ్రామాల్లో కూడా సచివాలయాలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ లేదా ఆర్బీకే సెంటర్లు రైతుకు అనుగుణంగా ఉండేటువంటి ఆర్బీకే సెంటర్లు కట్టడం నిర్ణయం తీసుకున్న విషయమే అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు మరి మన ఆడపడుచిగా మరి జిల్లాలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు రాజకుమారి గారు వారి చేతుల మీద ఈ రోజున క్యాదరాజపల్లిలో ఆల్రెడీ ఏదైతే మనం ఈ యొక్క సచివాలయం బిల్డింగ్ ఇవాళ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇది మన వెల్నెస్ సెంటరు మన ఇక్కడ విధిరేశ్వరంలో మరి ఆవిడ చేతుల మీద శంకుస్థాపన చేయించుకునే కార్యక్రమం చేస్తాం. వాస్తవంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆశయం ఉందో దానికి అనువుగా వీలైనంత తొందరగా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలంతా కూడా మాటిస్తున్నాం. వీలైనంత త్వరగా మిగిలిన అన్ని గ్రామాల్లో కూడా ఇవి పూర్తి చేస్తామన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. ఏదైతే కొంత వాతావరణ పరిస్థితులు అనుకూలించక కొంత కొన్ని గ్రామాల్లో పనులు ముందుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు పని లేదనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా పిలిచి మళ్ళీ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతున్నాం. ఆ మీటింగ్ ద్వారా అవసరమైతే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి అందరికీ పని కల్పించే ఏర్పాటు కూడా చేయగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే సుమారు 1000 బిల్డింగులు మరి కడుతున్నారో తూర్పుగోదావరి జిల్లాలో ఇవన్నీ కూడా అందరికీ ఎకానమీ ఇంప్రూవ్ చేసుకోవడానికి యాక్టివిటీ నడవడానికి అందరికీ పని కల్పించే విధంగా కూడా ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. ఏదేమైనా వీలైనంత త్వరగా మరి ఈ భవంతి ఇవన్నీ కూడా భవనాలు పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ఇవాళ కూడా మరి సహకరించడానికి వచ్చిన మా సీఈఓ గారు గతంలో మాకు ఎంఆర్ఓ చేసినప్పుడు సీఈఓ గారు వారు కానీ ఇంకా ఇతర మరి అధికారులు కానీ అలాగే ముఖ్యంగా మరి కార్యకర్తలు కూడా ఇది బాధ్యత మాది అని సివిల్ కన్స్ట్రక్షన్స్ అటువంటి వాటిని మరి పొదస్కందాలపై వేసుకుని మరి కోనసీమ ప్రాంతంలో మాకు ఈ ఫౌండేషన్ కరెక్ట్గా 4 అడుగులు తవ్వితే వాటర్ వచ్చేస్తుంది. అయినా చాలా ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మక తీసుకుని కొత్తపేట నియోజకవర్గం చేస్తున్నారు. మరి ఇది నిర్మించినట్టు మన రమేశ్వరరావు గారు కానీ లేదా మన వరమ గారు కానీ లేదా వారి సహకరించినటువంటి సర్పంచ్ గారు కానీ లేదా వెంకటేశ్వర్ ఇంకా గ్రామంలోని పెద్దలు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈ గ్రామంలో నైట్ ఆడున్నారు. అటువంటి గ్రామంలో నా తండ్రి గారిది రాజశేఖర రెడ్డి గారిది విగ్రహాలు కూడా ఇక్కడ ఆయన ఓపెన్ చేశారు. మరి అటువంటి ప్లేస్లో మళ్ళీ ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఈ యొక్క విధిరేశ్వరాన్ని మోడల్ గ్రామాలు తీర్చిదానికి అందరూ కూడా కలిసి వస్తున్నారు. తప్పనిసరిగా మరి ఈ 12 రోజులు ఏదైతే 15 రోజులు ఫిక్స్ చేశారో ఈ పక్షోత్సవాల సందర్భంగా తప్పనిసరిగా వీలైన బిల్డింగ్స్ పూర్తి చేసే విధంగా మేము అందరికీ ఎఫర్ట్ పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. 247 గ్రామ సచివాలయాలు, అలాగే 1204 రైతు భరోసా కేంద్రాలు, 1056 వెల్నెస్ సెంటర్స్, 987 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్, వీటన్నింటినీ సుమారు 4500 బిల్డింగ్స్ని 1000 కోట్ల రూపాయలతో మన జిల్లాలో ప్రభుత్వం మనకి శాంక్షన్ చేశారు. వీటన్నింటికీ కూడా టైం లైన్స్ ఉన్నాయి. మన గ్రామ సచివాలయాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ చూసుకుంటే ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు చొప్పున మనం ఈ 4 బిల్డింగ్స్ గురించి మంజూరు చేశాము. వీటన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి 17వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలని చేస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు గ్రామ సచివాలయం ఒకటి ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే వెల్నెస్ సెంటర్ ఒకటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 2 నెలల్లో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నియోజకవర్గంలో శాంక్షన్ చేసిన అన్ని బిల్డింగ్స్ను కూడా ప్రజాప్రతినిధులందరితో సమన్వయపరుచుకుంటూ పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని వాటిని తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా బీఆర్ డిపార్ట్మెంట్ వారిని తెలియజేశాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. తూర్పుగోదావరి జిల్లాలో 1247 గ్రామ సచివాలయాలు, అలాగే 1204 రైతు భరోసా కేంద్రాలు, 1056 వెల్నెస్ సెంటర్స్, 987 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్, వీటన్నింటినీ సుమారు 4500 బిల్డింగ్స్ని 1000 కోట్ల రూపాయలతో మన జిల్లాలో ప్రభుత్వం మనకు శాంక్షన్ చేశారు. వీటన్నింటికీ కూడా టైం లైన్స్ ఉన్నాయి. మన గ్రామ సచివాలయాలు, ఈ రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ చూసుకుంటే ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున మనం ఈ 4 బిల్డింగ్స్ గురించి మంజూరు చేశాము. వీటన్నింటినీ కూడా త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి 17వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు భవన నిర్మాణ పక్షోత్సవాలని చేస్తూ ఉన్నాము.
ఆ కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ రోజు గ్రామ సచివాలయం ఒకటి ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. అలాగే వెల్నెస్ సెంటర్ ఒకటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రెండు నెలల్లో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా నియోజకవర్గంలో శాంక్షన్ చేసిన అన్ని బిల్డింగ్స్ ని కూడా ప్రజాప్రతినిధులందరితో సమన్వయపరుచుకుంటూ పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని వాటిని తక్షణమే హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఆర్ డిపార్ట్మెంట్ వారిని తెలియజేశాము. సో ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాము. ఖమ్మం జిల్లా కల్లూరులో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సాండ్రా వెంకట వీరయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 59 లబ్ధిదారులకు 31,53 విలువైన చెక్కులు అందజేశారు. రెండు నెలల కాలంలో సత్తుపల్లి పరిధిలోని 40 లక్షల రూపాయలు నిరుపేద లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. కేవలం మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ సరైన వైద్యం చేసుకోలేని నిరుపేదలకు సహాయం చేయడం జరుగుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా రైతాంగాన్ని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యనారాయణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్ట అజయ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలపు రామారావు, రైతు బంధు జిల్లా సభ్యులు పసుమతి చంద్రారావు, మండల కన్వీనర్ లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీటన్నిటి స్థితిలో మరి దృష్టిలో పెట్టుకుని రోజుకి ఇప్పుడు 3,000 మందికి కరోనా టెస్టులు జరుగుతున్నాయి. ఎంతమంది వచ్చినా సుమారు 2,500 పైలతోనే 20,000 మందికి మన సత్తుపల్లి నియోజకవర్గంలో కరోనా టెస్టులు చేయించాం. 40% ఉన్న రండి రారా 40%గా ఉన్న కరోనా టెస్టులు మన ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పినాం. ఫంక్షన్స్ ఆడంబరాలకు పోవద్దని చెప్పినాం. ఈ మధ్యకాలంలోనే 7 పెళ్లిలోనే మాకు తెలిసి అన్ని పెళ్లిలో 10 నుంచి 20 మంది వరకు కరోనా వచ్చింది. అంటే ఇప్పటికింకా దాని తీవ్రత తగ్గలే. మన బోర్డర్లు ఉన్నాం, బెట్టి షాపులు కంట్రోల్ చేయాలని చెప్పిన అయినా కంట్రోల్ కావట్లా. నేను రఘునాథ మంజర్ చేస్తే 4-5 కేసులు వచ్చింది. ఇదే సర్వస్వం అనుకుంటున్నాం మనం. కొంతమంది చెదురుపట్లలో పొలాల మీద పట్టించుకుని అధికారులు డిఎస్పీ గారు చెప్తున్నారు. బాధ్యత కలిగిన మనం ఈ వ్యాధి నివారణకి మనం సహకరించాలి తప్ప ఏదో ఈ వారం రోజులు అమ్మితే జీవితం అనుకుంటే మీరు చేయగలిగేది లేదు. దాన్ని ఎవరైనా బాధపడినా కూడా దయచేసి దాన్ని మీరు దృష్టిలో అందరికీ మంచి పర్సంటేజ్ తో సీఎంఎఫ్ఆర్ఐ రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకునే విధంగా నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు మన ఎమ్మెల్యే గారు ఈ కరోనా కాలంలో ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా, లారీలు పంపిణీ చేసే విధంగా చాలా చొరవ తీసుకొని మరి ధాన్యం మొత్తం తరలించడం జరిగింది. మరియు చూస్తూనే ఉండండి డిఎన్బి న్యూస్, ప్రతి క్షణం జనం కోసం.